పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపారాధన చెప్పినారు. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన అతను ఉన్నటువంటి అతని వంశంలో ఉన్నటువంటి పితృదేవతలందరికీ కూడా చక్కటి ముక్తి లభిస్తుంది. ప్రసాదిస్తారా పరమేశ్వరుడు కానీ అదే ఆ విష్ణువు కానీ. కార్తీక మాసంలో ప్రతిరోజు ఎటువంటి నియమాలతో ఉండాలంటే తామసాహారానికి దూరంగా ఉండి చక్కగా భక్తిపరాయణి స్వామి యొక్క నదీ స్నానం ఈ పౌర్ణిమ కార్తీక పౌర్ణమి విశేషంగా నదీ స్నానం కానీ తటాక స్నానం కానీ కోనేటి స్నానం కానీ చేసి ఉదయమే సూర్యోదయ పూర్వం ఇష్టదేవతను తలుచుకుని స్మరణ చేసుకుని దర్శనం దైవ దర్శనం చేసుకుని దీపారాధన చేస్తే ఎంతో విశేషమైన పంట ఉంటుంది. కార్తీక సమోమాస యదైవం కేశవాత్మరం అంటే అన్ని మాసాల్లో కార్తీక మాసం చాలా గొప్పదైనది. అలాగే కేశవునికి అంటే విష్ణుమూర్తికి విష్ణువునికి ఇద్దరు కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి తామసాహారాన్ని జడించి శుద్ధ సాత్విక ఆహారం స్వీకరించి మంచి నియమాలతోటి ఆ యొక్క స్వామివారి దైవారాధన చేయడం విశేషం కార్తీక మాసంలో. కాబట్టి భక్తులందరూ కూడా మరి పోచిన విధంగా దీపారాధన కానీ ముఖ్యంగా దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు కానీ బ్రాహ్మణులకు కానీ దీపదానం కూడా విశేషంగా ఇస్తారు. కాబట్టి ఈ నెల రోజుల పాటు వారి శక్తి అనుసారం కార్తీక పురాణం కూడా పారాయణం చేసుకోవచ్చు. వారికి పుస్తకం తీసుకొని ఆ కార్తీక మాసం అంతా కూడా నెల రోజుల పాటు రోజు ఒక అధ్యాయం చొప్పున 30 రోజుల పాటు కార్తీక పురాణం కూడా పారాయణం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో. కాబట్టి కార్తీక మాసంలో నియమాలు ఈ విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.